తెలంగాణలో లోక్సభ ఎన్నికల హీట్ ఎలా ఉందో తెలిసిందే ఈ నేపథ్యంలో అటు బీజేపీ తమ ప్రచార అస్త్రాలను సిద్ధం చేసుకుంటూ జనంలోకి వెళ్ళాలి అంటూ నేతలకు ఇప్పటికే దిశానిర్దేశం చేయడం జరిగింది మరి రాజ్యసభ సభ్యుడు సికింద్రాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయిన కె లక్ష్మణ్ గారు మనతో ఉన్నారు మరి సికింద్రాబాద్ నియోజకవర్గంలో ప్రచారం ఎలా జరగబోతుంది బీజేపీ ఎలాంటి అష్ట్రాలతో ముందుకెళ్లబోతుందో ఆయన మాటలో అడిగి తెలుసుకుందాం సార్ నమస్తే సార్ ఇవాళ లోక్సభ ఎన్నికల దృష్ట్యా సికింద్రాబాద్ మాత్రమే కాదు రాష్ట్ర ఎన్నికల పర్యవేక్షగా ఇవాళ కొనసాగుతూ ఉన్నాను పూర్తి నమ్మకం ఉంది తెలంగాణ వ్యాప్తంగా నరేంద్ర మోడీ గారి యొక్క అభివృద్ధి ఎజెండా నరేంద్ర మోడీ గారి చరిష్మ పల్లె పల్లెల్లో ఇంటింట్లో కూడా ఇవాళ ప్రజలు మోదీ గారు మూడోసారి ప్రధానమంత్రి కావాలని ప్రజలు కోరుకుంటున్నారు ఎందుకంటే ఈ పది సంవత్సరాల్లో వారు చేసిన అభివృద్ధి పేదల సంక్షేమ పథకాలు నేరుగా పేదల బ్యాంక్ ఖాతాలకి దళారీ వ్యవస్థ లేకుండా ఒక రూపాయి లంచం లేకుండా ఇవాళ చేరగలిగింది మోదీ హయంలోనే భావన సర్వత్ర వ్యక్తం నేను స్వయంగా మోదీ పథకాల ద్వారా లబ్ధి పొందే వాళ్ళను నేను గత వారం కలుస్తా కలుస్తాను వారు ఎంత వారు సంతోషపడుతున్నారంటే ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ఎవరు మధ్య మధ్యవర్తి ప్రమేయం లేకుండా మా పథకాలలో మేము భాగస్వాములు కావడం లబ్ధిదారులు కావడం మా బ్యాంక్ ఖాతాలకు డబ్బులు చేయడం అనేది మేము మొదటిసారిగా ఇది మోదీ వల్లనే సాధ్యమని అంటే డిజిటల్ ట్రాన్సాక్షన్స్ పేదవాళ్ళ బ్యాంక్ అకౌంట్స్ ఓపెన్ చేయడం వల్ల జరిగిన ప్రయోజనం బట్ ఈ అభివృద్ధి అనేది కూడా గతంలో ఎప్పుడూ మేము చూడలేదు రోడ్స్ కానీ రైల్వే లైన్స్ కానీ ఎయిర్వేస్ కానీ వాళ్ళ హాస్పిటల్స్ కానీ రకరకాలైనటువంటి ఈ అభివృద్ధి అనేది మోదీ గారికి నేతృత్వంలో జరుగుతుంది కాబట్టి తెలంగాణలో కూడా అటువంటి అభివృద్ధి ప్రజలు కోరుకుంటున్నారు ఆ వాళ్ళంచండి తనం అవినీతి పోవాలంటే మోదీ ప్రభుత్వం మూడోసారి రావాలని కోరుకుంటున్నాం తెలంగాణలో పెద్ద సంఖ్యలో ఇవాళ మేము పార్లమెంట్ స్థానాలు గెలబోతున్నాం అయితే మీరు అన్నట్టుగా కేంద్రంలో హవా కొనసాగుతున్న తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా తెలంగాణ తరపు నుంచి వాళ్ళు కాబట్టి అంతగా ఇక్కడ కనిపించట్లేదన్న వాదన తెరమీ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు దీంట్లో ఉందా ఇవాళ వాళ్లకు అభివృద్ధి ఎజెండా మీద ఎన్నికల ప్రచార హస్తలుగా కాంగ్రెస్ చేయలేకపోతుంది బీఆర్ఎస్ అయితే ఇంకా ఇంత తక్కువ మాట్లాడితే ఎంత మంచి బీఆర్ఎస్ చచ్చిన పాము నేను రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నప్పుడు తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల్లో ఏడు శాతం ఓట్లు వచ్చాయి ఒక ఎమ్మెల్యే గెలిచాం మళ్ళీ ఐదు నెలల్లో జరిగినటువంటి నా అధ్యక్షునిగా ఉన్నప్పుడే నాలుగు ఎంపీలు ఇరవై శాతం ఓట్లు సాధించాం ఇప్పుడు మోదీ గారు ఇంకా ఈ ఐదు సంవత్సరాల్లో తెలంగాణకు ఇచ్చిన నిధులు చేసిన అభివృద్ధి అనేకమైనటువంటి చరిత్రాత్మక నిర్ణయాలు ప్రజలను ప్రభావితం చేసింది ఖచ్చితంగా ఆ రోజే నాలుగు సీట్లు గెలిచిన వాళ్ళము ఇవాళ ఖచ్చితంగా పది తక్కువ కాకుండా ఎంపీలు గెలుస్తామనేటువంటి నమ్మకం నాకుంది ప్రతి వ్యక్తి వాళ్ళ మోదీ గారిని కోరుకుంటున్నారు కాబట్టి మూడవసారి మోదీ గారు ప్రధానమంత్రి అయితే ఈ దేశం ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద ఆర్థిక దేశంగా తీర్చిదిద్దడం ఖాయమని ఇది మోడీ గ్యారంటీ అని కూడా ప్రజలు నమ్ముతా ఉన్నారు అయితే ఇక్కడ తెలంగాణలో ఒక డిఫరెంట్ వాదన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా వినడం జరిగింది ఇప్పటికీ కూడా అది కంటిన్యూ అవుతుంది అంటే కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీ ఒకటని అటు బీజే బీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ ఒకటి అనేది ఎప్పుడు ఇది నడుస్తూనే ఉంది ఎందుకు దీనికి ఇంకా ఫుల్ స్టాప్ పడట్లేదు అసలు అంటే ఇవాళ ప్రజల్లో ఈ అంశాల మీద ఎన్నికల్లో మరి ప్రచార అస్త్రాలుగా చేసుకొని పోవాలనో వాళ్ళకి ఎజెండా లేదు వాళ్ళ కాంగ్రెస్ వాళ్ళకు నాయకుడు లేదు వాళ్ళ మోదీని సరితూగేటువంటి ప్రధానమంత్రి అభ్యర్థి ఎవరో కాంగ్రెస్ చెప్పగలుగుతారా వాళ్ళ రాహుల్ గాంధీ మేము ప్రధానమంత్రి చేస్తాం ఓటీ అడగండి ఎక్కడ నక్కకు నాగలకు అనుకునే తేడా బీఆర్ఎస్ వారికి ఇవాళ మొత్తం ఇవాళ అంతటా దేశమంతా కూడా టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ తెలంగాణ ఏదో ఉరగబెట్టామని దేశంలో మేమేదో సాధిస్తామని ఉట్టికెక్కనామే ఆకాశానికి నిచ్చిన మెట్లు వేసినట్టు ఏదో విర్రవీగినారు ఇప్పుడు చతికిలబడ్డారు మొత్తం దేశమంతా టూలెట్ బోర్డ్స్ వచ్చినాయి హైదరాబాద్లో ఫర్ సైల్కి పెట్టారు ఖచ్చితంగా తెలంగాణలో బీజేపీ పెద్ద సంఖ్యలో సీట్లు గెలవడం మేము అభివృద్ధి ఎజెండా పేదల సంక్షేమ పథకాలనే ప్రజలలో తీసుకెళ్తున్నాం అవి మీద చర్చ రాకుండా ఎంతసేపు బీఆర్ఎస్ బీజేపీ ఒకటని కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటని ఆ ఎజెండాతో వాళ్ళు ప్రజల దృష్టి మళ్లించేటువంటి పన్నాగంలో భాగమే తప్పితే బీఆర్ఎస్ ఇవాళ తెలంగాణ ఒంటరిగా పోటీ చేస్తుంది అరౌండ్ బిఆర్ఎస్ కనుమరుగైంది బీజేపీ ఒంటరిగా పోటీ చేసి ఇవాళ కాంగ్రెస్ ను ఎదుర్కొంటాం ఖచ్చితంగా మోదీ కావాలని కోరుకునేటువంటి ప్రజలు తెలంగాణలో పెద్ద సంఖ్యలో ఉన్నారు అయితే ఎమ్మెల్యే అభ్యర్థులుగా గెలవనే వాళ్ళను మళ్ళీ వాళ్ళని ఎంపీగా అభ్యర్థులుగా పెట్టారు అంటే ఒకసారి ప్రజలు తిరస్కరించిన తర్వాత మళ్ళీ వీళ్ళు కోట్లు ఎలా వేస్తారు అంటూ ఇంకొక వాదన తెరమిది తీసుకొస్తున్నారు నేను ఇంతకుముందు చెప్పాను గత ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్నికల్లో ఒకటే ఎమ్మెల్యే గెలిచాం నలుగురు ఎంపీలు గెలిచాం ఏడు శాతం ఓట్లు ఆ రోజు ఇరవై శాతం ఓట్లు గత అసెంబ్లీ ఎన్నికల్లో కిషన్ రెడ్డి గారు ఓడిపోయారు బండి సంజయ్ ఓడిపోయారు మళ్ళీ వాళ్ళే పార్లమెంట్ సభ్యులుగా ఎన్నికైనారు కాబట్టి ఇవాళ మోదీ గారు చూస్తున్న తప్పితే అభ్యర్థి ఎవరనేది కాదు ఇవాళ ఇవాళ మోదీ గారు ప్రధానమంత్రి కావాలంటే బీజేపీ గెలవాలి కాబట్టి ఇవాళ మేము ఏదైతే పదిహేడు మంది పార్లమెంట్ సభ్యులు గెలిచాము ఇవాళ అభ్యర్థులుగా నిర్ణయించామో అందులో అసెంబ్లీలో ఓడిపోయి ఉండవచ్చు కానీ మోదీ ప్రధానమంత్రి కావాలంటే వీళ్ళు గెలవాలని చెప్పి ప్రజలు భావిస్తున్నారు కాబట్టి మోదీకి ప్రజలు ఓటబోతుంటారు దీనికి సంబంధించి ఇంకోటి అంటే మోదీ గారిని చూసి ఓటేస్తారు అన్నప్పుడు ఎప్పటి నుంచో బీజేపీ నమ్ముకున్న నేతలకు జెండా మోసిన వాళ్ళకి కాకుండా పక్క పార్టీల నుంచి వచ్చిన వాళ్ళకు టికెట్లు ఇవ్వడము మరి మోదీ గారిని చూసి ఓటేస్తారు అన్నప్పుడు వీళ్ళని ఎందుకు సెలెక్ట్ చేశారన్న వాదన కూడా మరొస్తుంది దీని గురించి ఏమంటారు మోదీ గారు చేసిన అభివృద్ధి ఎజెండా మోదీ గారి పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లినటువంటి ఓటర్లుగా మార్చుకునేటువంటి ఒక సామర్థ్యమైనటువంటి అభ్యర్థులను ఇవాళ మేము పెట్టాం మోదీ గారికి ఓటు వేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు ఓటు వేసేటువంటి సామర్థ్యమైన వ్యక్తులు కూడా అవసరం కాబట్టి అన్ని కోణాల నుంచి ఆలోచన చేసే సామాజిక కోణంలో లేదా రీత్యా కాబట్టి పాత కార్యకర్తలు విస్మరించేది లేదు ఖచ్చితంగా పాత కార్యకర్తలు పునాదులు కాబట్టి భారతీయ జనతా పార్టీ వాళ్ళకు దక్కే గౌరవం ఉంటుంది వాళ్ళకు గుర్తింపు ఉంటుంది ఖచ్చితంగా భవిష్యత్తులో కూడా వాళ్ళకు అన్ని రంగాల్లో కూడా పెద్దపీట భారతీయ జనతా పార్టీ వేస్తుంది అలాగే కేడర్ లో కొంత నిరుత్సాహం ఉంది ఇంకా ప్రచారంలో దూకుడుగా వెళ్ళట్లేదు అంటే కొందరు నేతల సెలక్షన్ విషయానికి సంబంధించి వ్యతిరేకత ఉంది అందుకే ప్రచారం మందకొడిగా సాగుతుంది అన్నట్టు తెరమి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు ఇది కొన్ని మీడియాల్లో ఉత్సాహం కనబడకపోవచ్చు కార్యకర్తలు మాత్రం మోదీ గారి ప్రధానమంత్రి చేయాలని ఒక సంకల్పంతోనే వాళ్ళు పనిచేస్తున్నారు బీజేపీ కార్యకర్తలు అంటే ఇవాళ నిస్వార్థంగా తనేదో పార్టీలో చేరి తనేదో కావాలని కాదు ఈ దేశం కోసం ధర్మం కోసం పనిచేసే కార్యకర్తలు ఏ పార్టీలో మీకు దొరకరు వాళ్ళు బీజేపీ చిత్తశుద్ధితోని కమిట్మెంట్తో పనిచేసే కార్యకర్తలు కాబట్టి బీజేపీ కార్యకర్తలు అందరూ కూడా మోదీ గారు ప్రధానమంత్రి అయితేనే దేశం బాగుపడుతుంది ఈ దేశం కోసం పనిచేసే మోదీ నాయకత్వం కోసం కార్యకర్తలు పనిచేస్తారు ఈ పార్లమెంట్లో పోటీ ఎవరితో కాంగ్రెస్ కాంగ్రెస్తో బీఆర్ఎస్ అనేది చచ్చిన పామమ్మ కాంగ్రెస్ ఆరు గ్యారెంటీల హామీ ఇచ్చింది అమలు చేయలేకపోయారు వంద రోజులు గడువు దాటింది రేవంత్ రెడ్డి గారు దానికి ముఖం చెల్లకుండా వాళ్ళ ప్రజల దృష్టి మళ్లించడానికి అనేకమైనటువంటి వారు పన్నాదలు పడినా ప్రజలు మాత్రం వాళ్ళ ఖచ్చితంగా బీజేపీ వైపు మోదీ వైపు ఉన్నారు వాళ్ళ అత్యధిక సంఖ్యలో బీజేపీ పార్లమెంట్ స్థానాలు గెలుస్తాయి అయితే కాంగ్రెస్ అంటే సీఎం రేవంత్ రెడ్డి విషయంలో బీజేపీ కొంత విమర్శలు చేయాలన్నా ధీటుగా ఎదుర్కోవాలన్నా కొంత మందకొడిగానే వెళ్తుంది వెనక్కి తగ్గుతుంది ఏదో మతలం నడుస్తుంది ఒక వాదన గట్టిగా వినిపించే ప్రయత్నం చేస్తున్నారు ఏంటి ధీటుగా ఆయనకు సమాధానం చెప్పడం కానీ ఆ కాంగ్రెస్ ని ఏకిపారేయడం కానీ ఏది జరగట్లేదు మరి కాంగ్రెస్ తోనే పోటీ అన్నప్పుడు ఎందుకు ఈ విషయంలో అంత అగ్రెసివ్గా వెళ్ళట్లేదు అని అంటే మీ సమాధానం ఇరవై మూడు సంవత్సరాలుగా నరేంద్ర మోడీ గారు మూడు పర్యాలు ముఖ్యమంత్రిగా పది సంవత్సరాలు ఇవాళ ప్రధానమంత్రిగా తన ప్రజా జీవితంలో చిన్న పార్టీ మరకలేదు మచ్చలేదు అవినీతి ఆరోపణలు ఈ భూ ప్రపంచంలో సాధ్యం అంటే సాధ్యమని నిరూపించిన మోదీ గారు కాబట్టి మాకు ఎవరికి ఎజెండా లేదు మాట్లాడాలంటే అభివృద్ధి సంక్షేమం దాన్ని ఇవాళ ఈ పది సంవత్సరాల్లో దేశంలో కానీ రాష్ట్రంలో కానీ వారి హయంలో జరిగిన అభివృద్ధి మీద అదే రకంగా పేదల సంక్షేమం మీద వాళ్లకు చర్చించేటువంటి ప్రచార అస్త్రంగా మార్చే అవకాశం లేదు కాబట్టి ప్రజలను దృష్టి మళ్లించడానికి అనేక అంశాలు తెరమీకి తెస్తున్నారు ఖచ్చితంగా మేము అభివృద్ధి ఎజెండాతోనే మోదీ ఇది ఏకనాథ్ షిండే తయారు చేశారు అందుకోసమే బీజేపీ కాస్త ప్రశాంతంగా ఉంది ఎవరు గెలిచినా రేపు వచ్చేది బీజేపీలో కాబట్టే కొంచెం రిలాక్స్ గా ఉన్నారన్న వాదన రాజకీయ విశ్లేషకులు తెరమే తీసుకొస్తున్నారు దీన్ని ఎంతవరకు అంటే దాన్ని బలంగా తీసుకెళ్లే ప్రయత్నం కూడా చేస్తున్నారు ప్రజలు నమ్మే అవకాశం ఉందా అమ్మా మేము పూర్తిగా ప్రజల మీద నమ్మకంతో విశ్వాసంతో ప్రజాస్వామికంగానే తెలంగాణలో కూడా బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి మేము మార్గం సుగమం చేస్తున్నాం మాకు ఏకనాథ్ సిండేలు అవసరం లేదు లేదా ఎవరు కూడా ఈ పార్టీలో కాంగ్రెస్లో వారు ఇచ్చిన హామీలు నిలబెట్టుకొని ఐదు సంవత్సరాలు సజావుగా పాలించాలని కోరుకుంటున్నాం వారు ఇచ్చిన హామీలు వారు ప్రజలు మోసం చేసి దగా చేసి ప్రజలు తిరగబడితే దానికి మేము బాధ్యత కాదు కూలి కూలిపిస్తామనే బాధ్యత పార్టీ మేము ఎక్కడ ఉండట్లేదు కూలిపోతామంటే నిలబెట్టడానికి మేము సిద్ధంగా లేదు అంటే సికింద్రాబాద్ ఎంపీగా కిషన్ రెడ్డి గారు ఎంత మెజార్టీతో గెలవబోతుంది ఖచ్చితంగా రెండోసారి గెలుస్తున్నాడు వారు తిరుగులేదు సికింద్రాబాద్ లో కిషన్ రెడ్డి కాదు తెలంగాణలో పది పన్నెండు సీట్లు ఖచ్చితంగా బీజేపీ గెలుస్తారు చూస్తున్నారు కదా ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మోదీ హవా ఎలా ఉంది అనేది తెలంగాణలో గెలవబోయే పార్లమెంటు స్థానాలు బట్టి తెలుస్తుంది అంటూ లక్ష్మణ్ గారు తెలియజేస్తున్నారు